మనలో ప్రతి ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి బీచ్ కి వెళ్తూ ఉంటాం అలా బీచ్ కి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు సముద్రం నుంచి ఏదో ఒక వస్తువు ఎప్పుడు కొట్టుకొస్తూనే ఉంటుంది నేను మా ఊర్లో బీచ్ అయితే సముద్రంలో చనిపోయిన చిన్న చిన్న సోదచాపులు కొట్టుకొచ్చాయి కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఘటనల్లో కొన్ని కొన్ని స్ట్రేంజెస్ట్ థింగ్స్ కనిపించాయి ఎందుకంటే కొట్టుకొచ్చిన వాటి మీద ఇప్పటికీ కూడా అవి ఎక్కడవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఆధారాలు ఇప్పటికి ఎవరికి తెలియలేదు మరి సముద్రం నుంచి అలా కొట్టుకొచ్చిన మీకు తినని కొన్ని స్ట్రేంజెస్ థింగ్స్ గురించి తెలుసుకోలే ముందు టీటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం నెంబర్ వన్ సి మాన్స్టర్ రెండు వేల పదకొండులో లో సముద్రంలోంచి ఒక పెద్ద అస్థి పంజరం బయటపడింది సముద్రం నివసించే ఒక పెద్ద జీవి యొక్క అస్థి పంజరం అది అటువంటి అస్థి పంజరం కలిగిన జంతువుని సైంటిస్టులు ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు సైజు లో ఆస్తిపంజరం అస్థి పంజరం చాలా పెద్దగా ఉంది కొంతమంది దాన్ని నీటిలో నివసించే డైనోసార్ అని కూడా అంటున్నారు దాన్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారంటే ఆ జీవి ఇప్పుడు జీవించకుండా ఉంది కాబట్టి మంచి ఎందుకని ఒకవేళ అది ఇంకా బతిగా ఉండుంటే పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు ఎందుకంటే దాని యొక్క సైజు చూపిస్తున్న కంటే పెద్దగా ఉంది టూ జాయింట్ బాల్స్ రష్యాలోని సైబేరియా బాల్స్ కనిపించాయి ఎవరో తయారు చేసి బాల్స్ విసిరినట్లుగా కొన్ని లక్షల కొద్ది బాల్స్ పొద్దున కల్లా తీర ప్రాంతానికి వచ్చాయి అది చూడగానే అక్కడ వారందరూ షాక్ అయ్యారు ఎందుకంటే అంతకు ముందు వరకు అటువంటి స్నో బాల్స్ వారు ఎప్పుడు ఆ తీర ప్రాంతంలో చూడలేదు అలా కొట్టుకొచ్చిన స్నో బాల్స్ లో స్నోబాల్స్ యొక్క సైజు మనుషుల కంటే పొడుగ్గా ఉన్నాయి ఈ రోజు వరకు ఆ స్నోబాల్స్ ఎలా వచ్చాయి ఎందువల్ల అలా రౌండ్ గా కొట్టుకొచ్చాయి అన్న విషయాన్ని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు నెంబర్ త్రీ యాక్టివ్ బాంబ్ ఒక ఫ్యామిలీ సమ్మర్ వెకేషన్ కోసం సముద్ర తీర ప్రాంతానికి వెళ్లారు ఆ ఫ్యామిలీతో పాటు ఇద్దరు పిల్లలు కూడా వారితో వచ్చారు ఆ ఫ్యామిలీతో ఉన్న ఇద్దరు పిల్లలు ఆ బీచ్ లో ఆడుకుంటున్నారు సడన్ గా ఆ పిల్లలకి తీరానికి కొట్టుకొచ్చిన ఒక జంతువు లాంటిది కనిపించింది అటువంటి జంతువుని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు ఆ పిల్లలు వెంటనే వెళ్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కి మాకు ఏదో కనిపించింది అని చెప్పారు వెంటనే వారు వెళ్లి చూడగానే అది జంతువు కాదు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు సైంటిస్ట్ లను అక్కడికి రప్పించారు వారు చెక్ చేసి చెప్పింది ఏంటంటే ఇది జంతువు కాదు ఇది ఒక బాంబు ఇంకా యాక్టివ్ లోనే ఉంది అని చెప్పారు ఆ సైంటిస్టులు అలా చెప్పి చెప్పడం తోటే బీచ్ లో ఉన్న జనాలందరూ దెబ్బకి ఖాళీ చేసి పరిగెత్తడం మొదలు పెట్టారు ఆ బాంబు అసలు సముద్రంలో ఎలా కొట్టుకొచ్చిందంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ బాంబు సముద్రంలో పడిపోయింది ఆ తర్వాత ఆ బాంబు ని పోలీసులు మనుషులు సంచరించలేని ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బాంబు చేశారు జాయింట్ మ్యాన్ ఒకసారి ఊహించుకోండి మీరు సముద్ర తీర ప్రాంతంలో తిరుగుతున్నారు అనుకోండి సడన్ గా మీ ముందుకి ఒక పెద్ద లేగో వచ్చిందనుకోండి మీ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఫ్లోరిడా యొక్క బీచ్ లో అచ్చం అలాగే జరిగింది ఒక పెద్ద బొమ్మ నీటిలో కొట్టుకుంటూ సముద్ర తీర ప్రాంతానికి వచ్చింది ఆ బొమ్మ ఎరుపు పసుపు అలాగే గ్రీన్ కలర్ లో ఉంది కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ లేగో బొమ్మ ఎక్కడ నుంచి వచ్చింది డైయింగ్ ఫిష్ రెండు వేల ఎనిమిదిలో తీర ప్రాంతంలో చనిపోయిన చేపలు కనిపించాయి చనిపోయిన చేపలు తీర ప్రాంతంలో కనిపించడం కామనే కదా అని అనుకుంటున్నారా కానీ ఆ తీర ప్రాంతంలో ఆ రోజు చనిపోయిన చేపలు చూస్తే మీకు ఖచ్చితంగా బాధ ఆ రోజు చనిపోయింది కొన్ని లక్షల చేపలు సడన్ గా సముద్ర తీర ప్రాంతం నుండి కొన్ని లక్షల చనిపోయిన చేపలు కొట్టుకొచ్చాయి చేపలే కాదు రొయ్యలు పీతలు అలాగే పెద్ద పెద్ద షార్కులు కూడా చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి నీటిలో జీవించే పెద్ద పెద్ద జీవరాశులు కూడా కొన్ని వేల చనిపోయి తీరానికి కొట్టుకొచ్చాయి చూసారు కదా సముద్ర తీరంలో కొట్టుకొచ్చిన కొన్ని స్ట్రేంజెస్ట్ థింగ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్